వెక్యూర వెల్నెస్ క్లినిక్, సైంటిఫిక్ స్లిమ్మింగ్ ట్రీట్మెంట్ సెంటర్స్, హైదరాబాద్, విజయవాడ, వైజాగ్. కార్యకర్తల మనోభావాలను గౌరవించిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి ఎన్ని ఇబ్బందులు వచ్చినా మెంబర్షిప్ చేర్పించాం. మెంబర్షిప్ చేసి అక్కడికి వదిలిపెట్టలేదు. ఎక్కడికక్కడ గ్రామ కమిటీ నుంచి రాష్ట్ర కమిటీ వరకు కార్యకర్తల భాగస్వామ్యంతో, వాళ్ళ మనోభావాలతో కమిటీలన్నీ ఎంపిక చేశాం. ఇంకొక పక్క ఎప్పటికప్పుడు యువతను ప్రోత్సహించాం. తెలుగుదేశం పార్టీ రాకమునుపు మీరు చూస్తే కొన్ని కుటుంబాలకే పరిమితమైనటువంటి అధికారం కానీ రాజకీయం కానీ సామాన్య ప్రజానీకానికి అందుబాటులో తెచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ. చదువుకున్న యువకులకు ప్రాధాన్యత ఇచ్చాం. వాళ్ళందరికీ ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా, లేకపోతే జిల్లా పరిషత్ చైర్మన్స్గా మీరు చూస్తే ఫస్ట్ టైం చదువుకున్న వ్యక్తుల్ని బడుగు బలహీన వర్గాల నుంచి పెద్ద ఎత్తున ప్రోత్సహించిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఒక్క మాటలో చెప్పాలంటే రాజకీయ విశ్వవిద్యాలయం తెలుగుదేశం పార్టీ. అనేక మంది నాయకులను తయారు చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఈరోజు ఎవరిని చూసినా దానికి మూలాలు ఎక్కడున్నాయంటే వాళ్ళ రాజకీయ జీవితం తెలుగుదేశం పార్టీతోనే ప్రారంభమైంది. అలాంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. ఇంకొక పక్కన మీరు చూస్తే తెలుగుదేశం పార్టీ ఎప్పుడు కూడా ఒకసారి పదవి ఇచ్చిన తర్వాత వదిలిపెట్టడం కాకుండా మెంబర్స్ అందరినీ కూడా ఎక్కడికక్కడ వాళ్ళల్లో చైతన్యం తేవడానికి కానీ, నైపుణ్యాన్ని పెంచడం కానీ ఎప్పటికప్పుడు మనం ముందుకు పోయాం. ఎన్నో ట్రైనింగ్ క్లాసులు, ఎప్పుడు ట్రైనింగ్ క్లాసులు అంటే రాజకీయ నాయకులకు పెట్టరు, అన్నీ మాకు తెలుసనే ఆలోచన ఉంటుంది. అలాంటి వాళ్ళ కోసరం, రాజకీయ కార్యకర్తల కోసం ట్రైనింగ్ క్లాసులు పెట్టడమే కాకుండా ఒక స్కూల్ పెట్టి డిగ్రీ కూడా ఇచ్చినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అయితే ఈరోజు మళ్ళీ మీరు ఇంకొకసారి చూస్తే ఒక పక్క కార్యకర్తల్ని ఎప్పటికప్పుడు నాయకులుగా తయారు చేయడానికి అనునిత్యం పనిచేశాం. ఇంకో పక్కన చూస్తే కార్యకర్తల సంక్షేమం కోసం కూడా ముందుకు పోయిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఎవ్వరు కూడా ఆలోచించిన సమయంలో తెలుగుదేశం పార్టీ ఆలోచించి కార్యకర్తలు కొంతమంది రాజకీయాల్లో పనిచేసినప్పుడు అనేక కారణాల్లో ప్రాణాలు పోగొట్టుకునే పరిస్థితి వస్తుంది. ఇప్పుడు చూసాం, ఒక అతను బావిలో గుంట్లో పడిపి చనిపోయాడు, ఇంకొక అతను రాజకీయ కక్షలకు బలైపోయాడు. ఇలాంటి సంఘటనలు చాలాసార్లు ముఠా కక్షల్లో చనిపోవడం, రాజకీయ కక్షల్లో చనిపోవడం, కొంతమంది తీవ్రవాదుల్లో దీంట్లో చనిపోవడం, కొంతమంది యాక్సిడెంట్లో చనిపోవడం, ఇలాంటి చాలా జరిగాయి. అలాంటి సందర్భంలో ఎవరైతే చనిపోతే ఆ కుటుంబం అనాథ కాకూడదు, వాళ్ళ పిల్లలు అనాథలు కాకూడదని రాజకీయ పార్టీ కోసం, తెలుగుదేశం పార్టీ కార్యకర్తల పిల్లల కోసం స్కూల్ నడిపిన ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ. కొన్ని వందల మందిని చదివించాం. వాళ్ళ జీవితాల్లో వెలుగులు తీసుకొచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఆ విషయం కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు ఇక్కడే మన స్కూల్లోనే కాకుండా మిగిలిన కూడా చదివించే పరిస్థితికి వచ్చాం. ఇంకొక పక్కన మీరు ఒకసారి చూస్తే ఇటీవల కాలంలో మొట్టమొదటిసారిగా లోకేష్ జనరల్ సెక్రటరీ అవుతానే 100 రూపాయలు మెంబర్షిప్ ఇచ్చిన వారికి 2 లక్షల రూపాయలు బీమా ఇవ్వాలని, ఫస్ట్ టైం బీమా తీసుకొచ్చిన పార్టీ దేశంలో తెలుగుదేశం పార్టీ, ఇన్సూరెన్స్ తీసుకొచ్చిన పార్టీ. దీంతో ఈరోజు ఇంకా దాన్ని ప్రక్షాళన చేసి ఏ విధంగా ముందుకు పోవాలని ఆలోచించి 100 రూపాయలు మెంబర్షిప్ తీసుకుంటే 5 లక్షలు ఇన్సూరెన్స్ ఇచ్చే పరిస్థితికి వస్తున్నాం. ఫస్ట్ టైం ఏ పార్టీ కూడా 5 లక్షలు ఇస్తుందని అనుకోను. అలాంటిది 5 లక్షల రూపాయలు ఇస్తున్నాం. ఇది కాకుండా సహజ మరణం జరిగిన మట్టి ఖర్చులకు 10,000 రూపాయలు ఇస్తామని అనౌన్స్ చేశాం. తప్పకుండా చనిపోయిన వెంటనే ఆ మెసేజ్ తీసుకుని 10,000 రూపాయలు ఆ కుటుంబానికి అందించే బాధ్యత మనం తీసుకుంటామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. ఇప్పుడు ఈ మెంబర్షిప్లో కూడా అనేక అనుభూతులు, కానీ కొంతమంది ముందుకు వచ్చి స్వచ్ఛందంగా మేము 1 లక్ష రూపాయలు పెట్టి లైఫ్ మెంబర్షిప్ తీసుకుంటామంటే దాన్ని కూడా ప్రోత్సహిస్తే
ఈ డబ్బులు కూడా రాబోయే రోజుల్లో కార్యకర్తల సమక్షేమానికి ఉపయోగపడతాయి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.